జిల్లా మామిళ్లపల్లిలో ముగ్గురాయి మైనింగ్ కు సంబంధించిన పేలుడు ఘటనలో మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు, మైనింగ్ యాజమాన్యం 50 లక్షలు చెల్లించాలని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలసపాడు మండలం మామిళ్లపల్లి ముగ్గురాయి మైనింగ్ ప్రాంతంలో జరిగిన సంఘటనను పరిశీలించారు. ఈ ఘటనలో కూలీలు దుర్మరణం కావడం చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా లైసెన్స్ లేకుండా అక్రమంగా మైనింగ్ ఏర్పాటు చేసి పేలుడు పదార్థాలతో ప్రజలను బలి తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. అక్రమంగా నడుపుతున్న క్వారీలో 10 మంది పైగా చనిపోయారని, దీనికి కారణం క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యమేనని ఆరోపించారు. ఈ క్వారీ యాజమాన్యాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది కడప జిల్లాలో కుదిపివేసినటువంటి దుర్ఘటన. శవాలు కూడా కనిపించకుండా చిందరమైనటువంటి పరిస్థితి. ఎవరి శవాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కనుగొనలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి దుర్ఘటన. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 10 మంది చనిపోయినారని చెప్తా ఉన్నారు, కానీ 10 మంది కంటే ఎక్కువ చనిపోయారు. కొంతమంది శవాలను ట్రేస్ చేయనటువంటి పరిస్థితి ఉందని చెబుతూ ఉన్నారు. ఎన్ని శవాలు, ఎంతమంది చనిపోయారన్నటువంటి విషయం మీద పోలీసులు దీనిపైన ఆరా తీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మైన్స్కు గతంలోనే లీజు రద్దు చేయడమే కాకుండా దీనిపైన పెనాల్టీ కూడా వేయడం జరిగింది. లీజు రద్దు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ అధికారులు లాలూచితో ఈ మైన్స్ జరుపుతూ ఉన్నటువంటి విషయం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మైన్స్ అధికారులు కేవలం దుర్మార్గంగా ఈరోజు కనీసం వాళ్ళ విధి నిర్వహణను కూడా పక్కన పెట్టి కనీసం చూడనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మైన్స్ అధికారులు ఉన్నారు. దీనికి బాధ్యులైనటువంటి మైన్స్ అధికారులందరినీ సస్పెండ్ చేసి విచారణలో వాళ్ళు దోషులను తేలితే తక్షణం వాళ్ళ విధి నిర్వహణ నుంచి తొలగించాలని చెప్పి మొట్టమొదటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ యాజమాన్యం ఇక్కడ ఇల్లీగల్గా ఎంత మైన్ బయటికి తీసి అమ్ముకున్నారో, ఎన్ని రోజుల నుంచి అమ్ముకున్నారో వాటిని కూడా బయటికి తీసి దీనికి ఇక్కడ మైన్స్లో జరిగినటువంటి అవకతవకలుగా జరిగినటువంటి వాటిని అన్నింటిని కూడా వెలికి తీసి ఆ డబ్బును ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు కేవలం కేసులు పెడితే ఏదో నామకాయ వాస్తే పోలీసులు కేసులు పెడితే అది సమంజసం కాదు. ఇప్పుడు మైన్స్ యజమాని పైన 302 కింద కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తులకు ఒక్కొక్కరికి 50 లక్షల ప్రకారం వీళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మామిళ్లపల్లి గ్రామ సమీపంలో అక్రమ మైనింగ్ చేస్తా 10 మంది ప్రాణాలను నిలువున మలుగున్నటువంటి సంఘటన ఇది. నాగేశ్వర రెడ్డి అనేటువంటి ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు అంటే మండల స్థాయి నాయకుడు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైఎస్ఆర్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు, ప్రజెంట్ సింగిల్ విండో అధ్యక్షుడు కూడా, భీమఠం బ్రహ్మగారి మఠం. ఆ వ్యక్తి అక్రమం చేసే దాంట్లో భాగంగా ఆ గిలిటిన్ స్టిక్స్ కానీ ఇతర పేలుడు పదార్థాలు అన్లోడ్ చేసేటువంటి సందర్భంలో 10 మంది అమాయకులు మరణించినారని చెప్పి మరి పత్రికల్లో చూసినాము. వాస్తవానికి అధికార పార్టీ కాబట్టి ఇది కొంత మారుమూల ప్రాంతం కాబట్టి ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటారనేది కూడా అనుమానాలు ఉన్నాయి. అది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నాగేశ్వర రెడ్డికి 2019-20 ప్రాంతంలోనే నోటీసులు కూడా ఇచ్చినారు, ఇది మైనింగ్ ఆపేసేయండి, మీకు నిబంధనలు ఉల్లంఘించినారని చెప్పి నోటీస్ ఇచ్చినారు. తర్వాత సమాచార హక్కు చట్టం కింద పర్యావరణ అనుమతులు కూడా లేవని చెప్పి కూడా సమాధానం ఇచ్చినారు.
అంటే ఇది అక్రమ మైనింగ్, ఎటువంటి అనుమతులు లేవు, నిబంధనలు లేవు, ఏది లేదు. ఇది మారుమూల ప్రాంతం కాబట్టి అక్రమంగా మైనింగ్ చేసేటంతో భాగంగా ఈరోజు వేంపల్లె నుంచి అవి తీసుకొని వచ్చాము. అసలు వేంపల్లెలోనే ఇవి గిలెటిన్ స్టిక్స్ కానీ ఇతర పేలుడు పదార్థాలు కానీ అమ్మేదానికి నిల్వ ఉంచేదానికి అనుమతులు ఉండాయో లేదో తెలియదు. రెండోది, ఇక్కడ మైనింగే అక్రమైనప్పుడు, మైనింగ్కే అనుమతులు లేనప్పుడు ఏ విధంగా పేలుడు పదార్థాలను కొనేదానికి వాళ్ళకి అనుమతి ఉంది అనేది కూడా చూడాలి. ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళలో పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం 10 మంది చనిపోతే వాళ్ళలో 6 మంది పులివెందుల నియోజకవర్గం వేముల మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఆ యొక్క శరీరాలను కూడా గుర్తుపట్టలేనంత మాంసం ముద్దలై ముక్కలు ముక్కలుగా కొన్ని ఫల్లాంగ్ దూరంలో ఆ యొక్క శరీర భాగాలన్నీ కూడా పడిపోయినాయి. తర్వాత పేలుడు పదార్థాలు తెచ్చినటువంటి వాహనం కూడా ధ్వంసమైపోయింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం.